సుఖపడేది ఎప్పుడు అక్రమ వ్యవహారాల వల్ల చాలా తాత్కాలికం. అక్రమంగా సంపాదించినా సరే డబ్బులు, ఆ డబ్బులు కొద్ది కాలమే మన దగ్గర ఉంటాయి, తర్వాత ఏదో కేసులో ఇరుక్కుంటా మొత్తం వచ్చినవని పోతాయి, గొడవ అయిపోయింది, ఒక్క దెబ్బలో అయిపోయింది అంతే, ఇంతకాలం సంపాదించింది అంత. అందుకే సంపాదన విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. పవిత్రమైన సొమ్ము కాకపోతే నిలబడదు, పవిత్రమైన సంబంధం కాకపోతే నిలబడదు, ఏదైనా సరే పవిత్రం కాకపోతే నిలబడదు. మనస్సు గట్టిగా ఉండాలి, అది పవిత్రంగా ఉండాలంటే భక్తి ఉండాలి, అది తేడా. పుణ్యాహవాచ్యంలో కలశం పెడతారు, దానికి దారాలు చూడతారు, ఆ దారాలని భక్తి దారాలు అన్నారు శంకరాచార్య స్వామి. భక్తో భక్తి గుణావృతి అన్నారు శివానంద లహరులు. లోపల మనస్సు సంతోషమైన జలం నింపమన్నారు. మనస్సు అనే కలశం, సంతోషం అనే జలం, భక్తి అనే దారాలు, ఇన్ని ఉంటే నిగ్రహించుకోవడం కష్టం. మన వాడికి ఏమున్నాయి కనుక అసలు ఉన్న దారపోగులు వీడు పట్టించుకోలేదు, ఏనాడు చేశాడో సంధ్యావందనం ఎప్పుడో వదిలేశాడు, ఇప్పుడు ఈ కాపు కోడలను పట్టుకున్నాడు. తక్కెనిటులి బంగారు కుండంసు బలిరా తేరకు తేర దక్కెనిటులి బంగారు కుండంసు సంకెలు తాటించుచు.